నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తూము సరళ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విరాట పర్వం సినిమాలో సరళ పాత్రను వక్రీకరించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సరళ సన్నిహితులు శ్రీనివాస్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సంవత్సరం అయిపోయింది, ఎప్పుడైతే విరాట్ పర్వం సినిమా రాబోతుందని చెప్పి 1 ఇయర్ బ్యాక్ అనౌన్స్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అయింది, కానీ అప్పుడే మీతో మాట్లాడాము తూము సరళ గారి గురించి, ఎవరైతే మెయిన్ స్టోరీ. సో ఇంకా విరాట పర్వం చూసారా అండి? చూశానండి. ఏమనిపించింది చూడగానే మీకు? అంటే నేను మొదటి రోజే చూశానండి. సినిమా చూస్తున్నంతసేపు దాదాపు ఒక సరళ పాత్ర మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేశాను. మిగతా విషయాల మీద దాదాపు అంతగా ఫోకస్ చేయలేదు, దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే మేము కోరుకున్నది కూడా ఆమె పాత్ర ఎలా చూపిస్తారు అనేది. మేము ఆశించిన రీతిలో ఆ పాత్రని చూపించలేకపోయారనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఓవరాల్గా సినిమా విషయంలో భిన్నాభిప్రాయం లేదు, కానీ సరళ పాత్ర విషయంలో మాత్రము మాకు నాకు నేను వ్యక్తిగతంగా ఏకీభవించలేకపోతున్నాను, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె వాస్తవిక జీవితానికి, వాస్తవిక ఉద్యమ జీవితానికి భిన్నంగా చిత్రీకరణ జరిగింది అనేటువంటిది నేను బలంగా ఫీల్ అయ్యేటువంటిది. ఆ రకంగా కాకుండా అంటే వాళ్ళు ఎట్లా చూపించారు అని అంటే, ఆమె ముందే రవి అనే అతను పరిచయం అయ్యాడని, అతనితో ప్రేమలో పడ్డదని, ఆ ప్రేమ కోసం అక్కడ దాకా వెళ్ళిందని ఆ రకంగా సినిమాని నడిపించారు. సరే, ఎక్కడో ఒక దగ్గర విప్లవానికి ప్రేమకి మధ్య ఉండేటువంటి సంబంధించింది చూపించినప్పటికీ వాస్తవానికి ఏంటంటే అది కాదండి. సరళ అమ్మాయి ఏ ఉద్దేశంతో పోయింది, లక్ష్యం కోసం పోయింది అనేటువంటిది వేరు, దానికి భిన్నంగా ప్రేమ కోసం పోయింది అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి ఇచ్చారనేది నేను ఫీల్ అవుతున్నాను. అయితే వాళ్ళు ప్రారంభంలో ఇది కల్పితమే అని చెప్పినప్పటికీ అది మాట కంటే కూడా ఒక ఆట ద్వారా, మా ఒక దృశ్య రూపంలో ఆ విషయాన్ని చెప్పడం ద్వారా ప్రజలు ఎక్కువగా నాటుకుపోద్ది. ఇవాళ సరళ పాత్రకు సంబంధించింది ఆ రకంగానే ఉంది, అది మాకు నచ్చినటువంటిది. అందుకనే వాస్తవంగా సినిమా చూసినంతసేపు రెండున్నర గంటలు దాదాపు సరళతో మేము ట్రావెల్ చేసినటువంటి ఆ 3.5-4 సంవత్సరాల కాల వ్యవధిలో తనతో తిరిగినటువంటి, తనతో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భాలు, తర్వాత ఉద్యమంలో సో మీరు అంత కనెక్టింగ్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మీరు గుర్తు చేసుకుంటుంటే కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయంటే అర్థం చేసుకోగలము. బట్ అంటే అభ్యంతరం ఎక్కడండి, మెయిన్ ఎక్కడని చెప్తున్నారు మీరు? ఆ అమ్మాయి ఆలోచనలు, అమ్మాయి అభిప్రాయాలని మరో రకంగా చూపించడం అనేది మాకు నచ్చినటువంటిది అండి. అంటే ప్రేమ కోసమే వెళ్ళింది అనడం తప్పు అంటున్నారు? తప్పు, అది అది 100 రూపాయలు తప్పు అండి, అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దాదాపు అమ్మాయి మా దగ్గర ఉన్నప్పుడు ధనంలో పోతామని మాతోనే డిస్కస్ చేసింది. ఏ వయసులో అండి? అప్పుడు ఎంత అండి, దాదాపు 15 సంవత్సరాల వయసులో 10th క్లాస్ అయ్యేటప్పుడు చెప్పింది, మాట్లాడింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా మాతో డిస్కస్ చేసింది. దాదాపు ముందు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా అసలు మీకు సరళ గారికి ఎలా పరిచయం? మాకు సరళకి పరిచయాలు 8వ తరగతిలో అండి, 88 అనుకుంటాను బహుశా. 88లో 8th క్లాస్ చదువుతుంది, ఖమ్మంలో ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో తను చదువుకుంటుంది. మేము జనరల్గా స్కూల్స్కి, హాస్టల్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాం. ఆ క్రమంలో ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మాతో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి మాతో ట్రావెల్ చేస్తుంది. దాదాపు 8th క్లాస్ మిడిల్లోకి వచ్చేసరికల్లా చాలా యాక్టివ్ అయింది. తను స్వతంత్రంగా ఆందోళన కార్యక్రమాల్లోకి రావడము, ఆ తర్వాత తను ట్యూషన్కి వచ్చేటప్పుడు మార్నింగే ట్యూషన్కి వచ్చేదండి. మార్నింగ్ సైకిల్ తీసుకుని వచ్చి మా ఆఫీస్ దగ్గర సైకిల్ పెట్టి ట్యూషన్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సైకిల్ తీసుకుని వెళ్ళేది. ఎప్పుడైనా ఆందోళన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్లకుండా తను సైకిల్ మా ఆఫీస్లో పెట్టి ఆందోళన కార్యక్రమాల్లో ఉండేది. అది రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ. తనతో పాటు అప్పటికి మా పీడిఎస్సీలో తిరుగుతున్న ఒక 4-5 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిలు కూడా తనతో టీమ్గా ఉండేవాళ్ళు. అయితే ఎక్కువగా మాకు ఎందుకు కనెక్షన్ అంటే, మామూలుగూడెంలో వీళ్ళు ఇల్లు ఉండేది.
వీళ్ళింటికి దగ్గరలోనే మా బ్రదర్ వాళ్ళ రూము, ఆ బ్రదర్ వాళ్ళ రూమ్కి రెగ్యులర్గా వచ్చి వస్తుండేది. దాంతో నాకు ఎక్కువ కనెక్ట్ అయింది. రెండోది ఏంటంటే నేను ఎక్కువగా స్కూల్స్కి వెళ్తాను, ఆ స్కూల్ కూడా ఎక్కువగా వెళ్ళేవాడిని కనుక అట్లా నాకు బాగా కనెక్ట్ అన్న అనుకుంటే తిరుగుతూ ఉండేది. అట్లా బాగా కనెక్ట్ అందువల్ల ఆ అమ్మాయి మాతో డిస్కషన్ చేసింది. ఫస్ట్ ఓపెన్ చేసింది దళంలో పోతుండే 10th క్లాసు ఎండింగ్ అండి. దాదాపు నేను అనుకుంటాం డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో అమ్మాయి నేను దళంలోకి వెళ్ళాలనుకుంటున్నా అనేటువంటి అభిప్రాయాన్ని మా బ్రదర్ వాళ్ళ రూమ్లో ఓపెన్ చేసింది. మా బ్రదర్ వాళ్ళ రూమ్లో ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు పీడిఎస్ స్టూడెంట్స్. వాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తే వాళ్ళు నవ్వి ఊరుకున్న తర్వాత నేను పోయినప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత నేను అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడాను అదే రూమ్లో, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు చదువుకోవాలా, 10th అయిపోవాలా, ఇంటర్మీడియట్ అయిపోవాలా, మనందరం డిగ్రీ చేసిన తర్వాత ఏదైనా ఉంటే చూడొచ్చు అని మేము మా యాంగిల్లో మేము కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కన్విన్స్ కాలా. అట్లా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత కూడా అదే పద్ధతిలో అడుగుతూ ఉంటే మేము మా టాప్ లీడర్స్తో కూడా మాట్లాడించాం. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రంగారావు గారని, ముఖ్యంగా మాధవ్ రెడ్డి గారని ఇప్పుడు ఆంధ్ర పార్టీ సెక్రటరీగా ఉన్నారు, ఆయనతో మా ఆయన దాదాపు ఒక 1 అవర్ అమ్మాయితో స్పెండ్ చేసి మాట్లాడాడు. మాట్లాడి తను ఏం చెప్పాడు, ముందు డిగ్రీ కంప్లీట్ కానివ్వండి, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచిద్దాం, ముందు మీరు పీరియడ్స్లో యాక్టివ్ పనిచేయాలి అని. ఇప్పటికే 2 ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు, చాలా మన వాళ్ళు చెప్తున్నారు మీ గురించి, బాగా జరుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది అనేది కనుక ఇంకా దీన్ని రాజకీయంగా ఎదగాలి అనే పదం కూడా వాడాడు ఆయన, రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి అట్లా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ దాదాపు ఆమెకి అది రుచించాల, అది కన్విన్స్ కాలేదు. దాదాపు చాలా మంది ఇంటర్వ్యూలు నేను చూశాను, ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, పీపుల్స్ ఫర్ పార్టీ గురించి తెలిసి వాళ్ళ పార్టీకి అట్రాక్ట్ అయిపోయింది అనేది కూడా ఫ్యాక్ట్ కాదండి. ఆనాటికి అమ్మాయికి పీపుల్స్ ఫర్ పార్టీ ఒకటి ఉంది అనేటువంటి అవగాహన కూడా లేదు, తెలియదండి. రాజకీయంగా సైద్ధాంతికంగా చాలా మినిమం స్థాయి అండి పాపం ఆమెకి, పెద్దగా ఒక్కటే దానికి సంబంధించింది. ఎందుకంటే అప్పటికే 1991లో మాది కాచనపల్లిలో ఖమ్మం జిల్లా ఇళ్ళ దగ్గర కాచనపల్లి ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, దాంట్లో 2 మహిళలు చనిపోయారు, మొత్తం 5 చనిపోయారు. అది బాగా సంచలనం సృష్టించింది రాష్ట్రంలో, ఆ ప్రభావం కూడా ఈ అమ్మాయి మీద ఉంది. అట్లా తను దళంలోకి వెళ్ళాలి, దళంలోకి వెళ్తే బాగా చేయొచ్చు అనే పద్ధతిలో తను ఆలోచన చేసింది. అంటే మెయిన్ కారణం ఇదని చెప్పారా, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్న దానికి రీజన్ చెప్పారా? ఎవరు తన సరళ గారు? లేదు, మనం ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ చేస్తాం కదా, అక్కడ ఇంకా పేదవాళ్ళు ఉంటారు కదా, ఆదివాసీలు ఉంటారు, వాళ్ళ కోసం మనం ఏ రకంగా అంటే ఆ రకంగా చేయొచ్చు. ఇక్కడ మీరు అడిగారండి మరి కుటుంబంతో మాట్లాడటం కానీ? మేము వాస్తవానికి ఏనాడు అడగలేదండి కుటుంబంతో ఏంటి అనే దానికి సంబంధించింది. ఆ తర్వాత సరళ కనపడట్లేదు అన్న తర్వాత మేము కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారికి విప్లవ వామపక్ష భావజాలం ఉంది, తను కూడా ములుగు ఏరియాలో, వాళ్ళది ములుగు దగ్గర గన్పూర్ అండి విలేజ్, ఆ ఏరియాలో తిరిగాడు, చంద్రపులారెడ్డి గారి పార్టీ అనుబంధంగా ఉండే సంఘాల్లో తిరిగాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు మెయిన్ నాయకులు ఎన్కౌంటర్ అయిన తర్వాత నిర్బంధం పెరిగింది, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ఖమ్మం ఎందుకు వచ్చారంటే ఖమ్మం పక్కనే ఉన్న కావంచికల్లో వాళ్ళ పెద్దమ్మాయిని అక్కడికి ఇచ్చారు, వాళ్ళ అత్తగారు వాళ్ళ పెద్దమ్మాయిది, అందుకని వాళ్ళు ఖమ్మం వచ్చి మామూలుగూడెంలో ఇల్లు తీసుకుని ముందు ఏదో కొంత స్టార్ట్ చేశారు. అది కాకపోతే పాల వ్యాపారం పెట్టుకున్నారు, పాల వ్యాపారం చేస్తుండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారి ప్రభావం ఈ అమ్మాయి మీద ఉంది. ప్రాథమికంగా వాళ్ళ నాన్నగారి అభిప్రాయం ఉంది, వాళ్ళ నాన్నగారు వెరీ సిన్సియర్ అండి, థూము భిక్షం గారని, చాలా సిన్సియరు, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేసేవాడు, ఇతరుల పట్ల హెల్పింగ్ నేచర్ బాగా ఉండేటువంటిది. మీకు పరిచయం ఉందండి వారితో? లేదండి, తర్వాత తను హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత మేము పోవడానికి ప్రయత్నం చేసాం, సాహసించాలా, ఎందుకంటే అమ్మాయి చనిపోవడం దీనికి సంబంధించిన దాంట్లో కొంతమంది మేము పోయాము పరామర్శించామని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదండి. ఎందుకంటే నేను ఆ రోజున ఖమ్మం జిల్లా సెక్రటరీగా ఉండి ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న వ్యక్తిని, దాదాపు అన్ని కాలేజీలు స్కూళ్ళు హాస్టల్స్తో ఎక్కువ సంబంధాలు నాకుండే, ఎక్కువ మంది కార్యకర్తలు వీళ్ళందరితో ఎక్కువ అటాచ్మెంట్ నాకుండేది. కాబట్టి ఆ రోజున అమ్మాయి సంబంధించి వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయి చేసుకునే స్థితి కూడా లేదు మాకు. అందుకని ఈ అమ్మాయికి ఎందుకు పడిందో అనేటువంటిది కూడా ఒక వెళ్ళాలి అనేటువంటి ఒక ఏంటంటే వివిధ సందర్భాల్లో మాట్లాడుకునేటప్పుడు అవన్నీ మనసులో పడి ఏమన్నా అట్లా పోతే బాగుంటుంది ఇక్కడికంటే అక్కడని జనరల్గా అడిగాం. నేను ఫస్ట్ టైం కూర్చోబెట్టినప్పుడు ఎందుకమ్మా నువ్వు దళంలోకి పోవాలనుకుని ఎందుకు పోవాలనుకుంటున్నావు, అది అసలే చాలా డేంజర్ ఉంటుంది, మరి అక్కడ మీరు ఉండలేరు, మనం తిరగలేం కదా అని అంటే, లేదన్నా ఇక్కడ కంటే అక్కడ బాగా చేయొచ్చు కదా, ఇది ఒకటే పదం వాడింది, ఇక్కడ కంటే అక్కడ బాగా చేయొచ్చు, అక్కడ చాలా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడికంటే
ఇవే పదాలు అమ్మాయి మాటని. అప్పుడు వయసు 15 సంవత్సరాలు, ఆ వయసులో తర్వాత చనిపోయిన నాటికి 16 సంవత్సరాలు అండి చనిపోయిన నాటికి. కాబట్టి 15-16 సంవత్సరాల వయసులో మన ఇంకోటి ఏంటంటే నాతో నేరుగా మాట్లాడాలంటే భయపడేది, ఉన్నతంగా చూసేది, అన్న అన్నకు చూసేది. ఏ విషయాలు కూడా నా దగ్గర ఫ్రీగా ఉండేది కాదు, వాళ్ళతో చెప్పిన తర్వాత మళ్ళీ నాతో ఫ్రీ అయ్యేది. అట్లా అమ్మాయి బాగా కనెక్ట్ మాకైంది. అది దానికి సంబంధించింది. అసలు ఎందుకు మరి కొంతమంది నేను విన్నాను, ఒక జర్నలిస్ట్ మాట్లాడింది, ఇంకొక వ్యక్తి మాట్లాడింది మీ టీవీలోనే అనుకుంటాను, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు పోయింది అనే పద్ధతిలో ఒక ప్రశ్న వేశారు. అది మిస్ట్రీగా ఉందన్నారు. అది ప్రశ్న కాదు, మిస్ట్రీ కాదండి. వాస్తవం ఏమిటంటే మా పార్టీ పాలసీ ప్రకారం మైనార్టీగా ఉన్నవాళ్ళు, తగినంత రాజకీయ చైతన్యం లేని వాళ్ళు, ముఖ్యంగా మైదాన ప్రాంతం నుంచి వెళ్ళాలని భావించే వాళ్ళ విషయంలో పార్టీ రిక్రూట్మెంట్ ఆ పార్టీ వ్యవస్థకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఈ అమ్మాయికి మైనరు, తగినంత రాజకీయ చైతన్యం లేదు. మూడోది, ఇప్పుడు కొంచెం బయట ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాల్లో పనిచేయడం ద్వారా కొంత పొలిటికల్గా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది, ఉద్యమ పరంగా కొంత అనుభవం వస్తుంది. ఈ కోణంలో మా పార్టీ ఆలోచించి, అప్పుడు మాధురెడ్డి గారు ఆలోచించింది అదే విషయం. బహుశా నేను ఫీల్ అయింది ఆలోచించని హెచ్చరించారు. మాధురెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేనున్నాను, తర్వాత మా జాన్సీ గారు అని మా పిఓడబ్ల్యూ నాయకురాలు, తను కూడా ఆ స్పాట్లో మా ఆఫీస్లో కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు తను కూడా ఉంది. అట్లా కరకండి చెప్పిన తర్వాత అమ్మాయికి నిర్ధారణ అయింది, ఎందుకు ఇక ఖమ్మంలో అన్నవాళ్ళు అన్నల పార్టీలో పంపరు, అన్నల పార్టీ అంటే దళంలోకి పంపరు, అమ్మాయికి దళం అనే పదం వాడలేదు కానీ అన్నల పార్టీలో పంపరు అనేటువంటిది ఒకటి. రెండోది పక్కనే వరంగల్, వరంగల్లో నిజంగానే మా పార్టీ బలంగా ఉంటుంది ఒక ఏరియాలో, రెండు ఏరియాల్లో, రెండు ప్రాంతాల్లో. అట్లాగే అక్కడ పీడిఎస్ స్ట్రాంగ్గా ఉంటుంది, అక్కడి పోయినా ఇదే కదా చెప్పేది, అక్కడ కూడా సాధ్యం కాదు ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఆమెకి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇంతకుముందు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్ఎన్మూర్తి పాలిటెక్నిక్ కాలేజీలో నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్ నుంచి వచ్చి, నల్గొండ నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటుండేవాళ్ళు. అట్లా ఇటు నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువగా ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి బురాన్పురము, సారథినగరు, మామిళ్ళగూడెంలో రూములు తీసుకొని ఉండేవాళ్ళు. వీళ్ళ ఇల్లు కూడా మామిళ్ళగూడెంలో ఉంది, ఆ పక్కనే మా బ్రదర్ వాళ్ళ రూమ్ కూడా ఉంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ మామిళ్ళగూడెంలో రూములు తీసుకుని ఉండేవాళ్ళు. దగ్గరలోనే కాలేజీ ఉండేది, అందువల్ల అక్కడ రూములు తీసుకొని ఉండేవాళ్ళు. అయితే వాళ్ళంతా ఎక్కువగా పీడిఎస్సీతో సంబంధాలు ఉండేవి. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఒకనాడు నిజామాబాద్ జిల్లాలో అంతర్భాగంగా ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పేర్లు ఇక్కడ అప్రస్తుతం, కామారెడ్డి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర వ్యక్తం చేసినప్పుడు, అన్నల పార్టీ మా దగ్గర కూడా ఉంది, అక్కడ కూడా చేయొచ్చు, ఇక్కడికంటే అక్కడ తీసుకుంటారు అనే పద్ధతిలో మాట్లాడి ఈ అమ్మాయికి చెప్పి, వీళ్ళు దాదాపు కామారెడ్డి దాకా తీసుకెళ్ళింది కూడా వాళ్ళు, కామారెడ్డి దాకా తీసుకెళ్ళింది కూడా వాళ్ళే. కామారెడ్డి నుంచి చర్ణపల్లి వాళ్ళు బస్సులో పంపించి అక్కడ ఏదో ఒక అడ్రస్ పాలన దగ్గర బొమ్మని చెప్పారు. ఈ అమ్మాయి ఆడ దిగిన తర్వాత ఇబ్బంది పడింది కనెక్ట్ కాక వేరే వాళ్ళు. ఈ పోవడానికి ఇదండి, ఇందులో మిస్ట్రీ ఏమి లేదు. అయితే పోయే ముందు, పోయిన తర్వాత అప్పటిదాకా కూడా ఇక్కడ ఒక వేరే పార్టీ, పీపుల్స్ ఆర్ పార్టీ ఉంటుంది అనేటువంటిది కూడా పాపం అమ్మకి అవగాహన లేదు. ఇక్కడైనా అన్నలే, అక్కడైనా అన్నలే, అన్నల పార్టీలోకి వెళ్ళాలి, ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో అమ్మాయి పోయినటువంటి అమ్మాయి. తను వెళ్ళడంలో కొంతమంది పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు. అవునండి. అయితే అది ఏది సినిమా చూపించలేదు, సినిమాలో మనకి అది కనపడలేదండి. ఎందుకంటే వాస్తవానికి బహుశా డైరెక్టర్ గారు అంత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమాచారం సేకరించారా లేదా నాకే తెలియదు. కానీ వాస్తవంగా తనకి తగినంత సమాచారం లభించాలంటే ఖమ్మంలో కనుక ఆయన ఖమ్మాన్ని బేస్ చేసుకొని కాస్త ప్రయత్నం చేస్తుంటే వాస్తవాలు బయటకు వచ్చేయండి. వాళ్ళ కుటుంబ, వాళ్ళ సరళ కుటుంబానికి సంబంధించి కూడా అమ్మాయి ఇంటర్మీడియట్లో జాయిన్ అయినంతవరకు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా నీకు తెలుసు తప్ప, వాళ్ళకి దాదాపు ఉద్యమం తను మిస్ అయింది. తను ఎప్పుడైతే ఉద్యమంలోకి పోయిందో, ఉద్యమంలో పోయిన తర్వాతనే అమ్మాయి ఆరణ్యంలో పనిచేస్తుంది అన్న విషయం వాళ్ళలోకి తెలిసింది. అవునండి, మోహన్ రావు గారు వాళ్ళ రెండో బ్రదరు, పాపం వాళ్ళకి సంబంధించింది. ఈ అమ్మాయి ఇంకోటి చూడండి, ఈ అమ్మాయిని డాక్టర్ చేయాలని వాళ్ళు అనుకుంటే, ఈ అమ్మాయి డాక్టర్ అంటే హెచ్ఈసిలో జాయిన్ అయింది, తను డాక్టర్ కావడానికి ఇష్టపడాల. ఇంకోటి ఏంటంటే, అమ్మాయి ఎక్కడ కూడా ఎదురు చెప్పే అమ్మాయి కాదండి, చాలా సమయం ఉంటుంది మామూలు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, నవ్వుతూనే సమాధానం చెప్తుంటుంది. మా దగ్గర కూడా అవునా అన్న, ఓకే అన్న, అదే అని చెప్పేసి ఇదే పద్ధతిలో అనేది.
మోటివేషన్ అదే అండి. నేను అనుకునేది అయితే కామారెడ్డి నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతున్నారో నిజామాబాద్ పిల్లలు వాళ్ళు జనరల్ గా ఎంఐ అయితే రూములు తిరుగుతుండేది, మేమంతా తిరిగే వాళ్ళం కదా. సందేహం ఎప్పుడు వచ్చింది అంటే కామారెడ్డి వారు ఆ కామారెడ్డి అనేటువంటిది నేను గతంలో చెప్పలేదు కానీ నేను ఆమె అయి తనకు సంబంధించి ఎప్పుడైతే ఈ వార్త చనిపోయిన తర్వాత వార్త ఏది వచ్చిందో ఓహో బేస్ వాళ్ళలో పోవడానికి ఇది అనేటువంటి రూట్ సహకరించి ఉంటారు. అప్పుడు ఎందుకంటే చర్నాపల్లి ఏరియాలో బాగా ఉధృతంగా పీపుల్స్ వారి కార్యకలాపాలు ఉండేవి. వాస్తవంగా ఖమ్మంలో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్కి ఏదో ఒక స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్కి తప్ప అక్కడ శంకరన్న దళం అనేటువంటిది ఎవరికి తెలియదండి. తెలియనప్పుడు ఈ అమ్మాయికి ఎట్లా తెలుస్తుందండి? జనరల్గా అన్నల పార్టీ అని పోయింది, అది సంబంధించింది అట్లా పోవడానికి. కానీ మనకి సినిమాలో చూపించినట్టుగా అంటే మామూలుగా నార్మల్ మాలాంటి ఆడియన్స్ ఎలా చూస్తారంటే ఓకే ప్రేమ కోసం, అదే కదండి మేము బాధపడేది, అదే కదా, అదే అదే కదా మా బాధ. ఎందుకంటే ఒక ఉన్నత ఆశయంతో పోయిన అమ్మాయి ఒక పరిమితమైన చాలా చాలా పరిమితమైనటువంటి ప్రేమ అనేటువంటి అంశానికే దాన్ని పరిమితం చేసి చెప్పడం అనేటువంటిది, అంటే నేను ఇంతకుముందే చెప్పాను వాళ్ళు ఎంత ఇది కల్పితం అని చెప్పినా దృశ్య రూపంలో ఆ మెసేజ్ ఇవ్వటం ద్వారా అది ప్రజల హృదయాల్లో నాటకపోద్ది. జనరల్గానే ఒక అపో ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ పనిచేయని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళంతా పోతుంటారు అనేటువంటిది ఒక ప్రచారం ఉంది, అది ఫ్యాక్టే అయినప్పటికీ కూడా అట్లా పోయిన అమ్మాయి కాదు ఈ అమ్మాయి. కానీ తర్వాత రెండు లెటర్స్ ఏవైతే తను రాసిందో అవి చనిపోయిన రెండు కాదండి, ఒకే లెటర్ వచ్చింది, ఒకే లెటర్ వచ్చింది, ఇది వీళ్ళకి అందలేదు ప్రాపర్. చనిపోయిన తర్వాత తను రాసిన లెటర్ అందిందని చెప్పి వాళ్ళ బ్రదర్ మోహన్ గారు చెప్పారు అన్నారు. ఆ లెటర్ కూడా నేను ఇంతకుముందు అమ్మాయి కామారెడ్డి నుంచి చిన్నపల్లి ఏరియా వెళ్ళిన తర్వాత మూడు నాలుగు గ్రామాలు తిరుగుకుంటూ తిరుగుకుంటూ ఫైనల్గా డొంకల్ అనేటువంటి గ్రామాన్ని చేరిందండి. అక్కడ నారాయణ రెడ్డి అని సర్పంచ్ ఆ ఊళ్ళో రెండు మూడు అయిన తర్వాత వాళ్ళు ఈ అమ్మాయిని ఏంటి అని చెప్పిన తర్వాత ఇట్లా అని చెప్పి అంటే ఆ సర్పంచ్ ఇంట్లో ఉంచుకున్నారు మూడు నాలుగు రోజులు. అక్కడ ఏదో ఆయన చెప్పాడు కూడా, మీరు గమనిస్తే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఐటెం వచ్చింది. ఐటెం చేసిన వాళ్ళు కూడా విప్లవ వామపక్ష భావజాలం ఉన్నటువంటి జర్నలిస్టులు చేశారు. ముందు వాళ్ళ ఒక ప్రకటన వచ్చింది, వాళ్ళు చంపేసిన తర్వాత ఇన్ఫార్మర్ని చంపేసామని ప్రకటన వచ్చింది. వీళ్ళు దాన్ని ఎందుకు ఏంటి ఒక అమ్మాయి ఇన్ఫార్మర్గా పోవటం ఏంటి దానిలో కానీ కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పరిశోధన స్టార్ట్ చేశారు. ఆ ఏరియాకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏదో కొంత సమాచారం దొరికింది. అయినా ఈయన పోయిన విలేకరి సాటిస్ఫై కాల తిరిగి వస్తున్నటువంటి క్రమంలో బస్టాండ్లో డొంకల్ వెళ్ళేటువంటి బస్సు కోసం ఆ ఊరు సర్పంచ్ వెయిట్ చేస్తున్నాడు. ఈయన అక్కడ ఉండేసరికి ఈయన చూసి అన్న ఏంది ఇటు వచ్చారు మీరు, ఏదైనా జరిగిందా అమ్మ ఈ ఏరియాలో అని అడిగాడు. అప్పుడు ఎవరన్నా విలేకరులు కనపడ్డారంటే ఏదైనా జరుగుతూనే వస్తారనేటువంటిది అన్నప్పుడు ఈయన వెంటనే కొంచెం సమయస్ఫూర్తితో ఈ విలేకరు ఏమంటే ఏందన్నా మీరు మన అమ్మాయిని ఏదో చంపారు కదా కనీసం చెప్పరా మీరు ఇన్సిడెంటు వార్త రాసుకునే వాళ్ళకి ఒక ఐటెం అని ఈ జనరల్గా అన్నాడు. ఏంటో నేను పక్కకు తీసుకెళ్ళి అది కాదు విషయము మా ఇంట్లోనే ఉంది నేనే తీసుకెళ్ళి దళానికి అక్కడ నాకు కబురు పెట్టి తీసుకురమ్మన్నారు. నేను పోయి చేసిన నన్ను ఒక పది నిమిషాలు అడుగుతా నేను వెళ్ళిపోమ్మన్నారు. నిజంగా చంపుతారనే విషయం నాకు తెలుసుంటే అట్లా నాకు అనుమానం డౌట్ వచ్చినా నేను వాళ్ళకి అప్పగించేదాన్ని వాడిని కాదు అని చెప్పి అని చెప్పాడు. అదంతా రిపోర్టింగ్ చేయబడింది. చివరగా ఉన్నది వారి దగ్గర, వారి దగ్గర ఆ సర్పంచ్ గారి దగ్గర వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకెళ్లాడు. ఆ ఊళ్ళో జరిగినటువంటి ఒకటి రెండు ఫంక్షన్స్ లో కూడా ఈ అమ్మాయి స్వయంగా వడ్డించిందంట ఆ సర్పంచ్ చెప్పి చాలా బాధపడ్డాడు. తర్వాతగా ఆ తర్వాత కూడా చాలా మంది ఆ ఊరోళ్ళు చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా జనం చాలా బాధపడ్డారు దానికి సంబంధించింది. ఇది ఆమె పోయినటువంటి ట్రావెల్ చేసినటువంటి తీరని జర్నీ చేసినటువంటి అది. సో ఇవేవి కనిపించకపోవటం అనేది మీకు బాధ, కొంచెం బాధ అనిపించింది. నిజంగానే ఇవాళ సినిమాలు అంటే దానికి కమర్షియల్ యాంగిల్ ఉంటుంది, సినిమాటిక్ యాంగిల్లో దాన్ని కొంచెం ప్రేక్షకుల దానికోసం తీస్తుంటారు, అది చేస్తే చేసుకోండి. కానీ నువ్వు సరళ వాస్తవిక జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని అదే మెయిన్ రోల్ అనే పద్ధతులు అన్నప్పుడు కనీసం దాంట్లో కొన్ని విషయాలన్నా చూపించాలి కదా అనేది మా బాధ దానికి సంబంధించింది. అమ్మాయి ఎంత కమిట్మెంట్ ఉంటే ఎంత పని చేయాలనేటువంటి ఒక తపన ఆసక్తి ఉంటే అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడి తిండి లేక ఆదరించే వాళ్ళు లేక అమ్మాయి అంత గ్రామాలు తిరుక్కుంటూ వాళ్ళ కోసం ప్రయత్నం చేసిందంటే
అది ఎవరి వల్ల సాధ్యమైందండి? మీకేమనిపించింది సార్ తర్వాత అంటే చనిపోయారని చెప్పి న్యూస్? చాలా బాధపడ్డామండి, అది చెప్పలేం కదా మనం ఇప్పుడు. అసలు ఊహించలేదు ఇలా. అవునండి, అమ్మాయి అక్కడికి వెళ్ళడం. చాలా మంది ఏమంటున్నారు, సరే వాస్తవానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఒకే రోజు జరిగిపోయిందండి. 15 రోజులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామాల్లో తిరిగింది. ఆ గ్రామంకి లాస్ట్ విలేజ్ డొంకల్, అక్కడ ఒక 1 వీక్ ఉంది. ఈలోపు దళంతో అప్పుడే కొంతమంది మిలిటెంట్స్ వాళ్ళ దళానికి చేరవేశారు. వాళ్ళు పలానా రోజున వస్తున్నాం, పలానా దగ్గరికి వస్తామని సమాచారం పంపారు. ఆ రోజు మార్నింగు ఈ సర్పంచ్కి కబురు పెట్టారు, ఈయన తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు. ఈయన ఒక 10 నిమిషాల తర్వాత నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. కొద్దిమంది జనం ఉన్నారు అక్కడ, ఉన్న దాంట్లో కూడా ఈయన జిల్లా సెక్రటరీ శంకర్ అలియాస్ మార్కండేయ ఈయన ఉన్నాడు. ఈయనతో పాటు మరో 2 జిల్లా కమిటీ సభ్యులు, గంగన్న ప్లస్ హరిభూషణ్, తర్వాత ఇంకో ప్రభాకర్ దళ సభ్యుడు, వాళ్ళ 3 4 ఉన్నారు అక్కడ. అన్న తర్వాత పిలిచారు, కొద్దిగా మామూలుగా దబాయించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి, వాళ్ళు వాస్తవానికి ముందు డౌట్ పడ్డారు, మిలిటెంట్స్ ఇచ్చినటువంటి రాంగ్ రిపోర్ట్, వీళ్ళు కూడా తగినంతగా సమాచారం లేకుండా కొంత వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే అది ఉంది. పైగా వాళ్ళు కూడా తగినంత, నేను గతంలో చెప్పాను, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ కస్టడీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసుకోవడానికి కావాల్సిన అది ఉంది, అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా కాదని ఒకే రోజులో ఆమెను పిలిచి బెదిరించి ఆ చెట్టు గట్టేసిన మాట వాస్తవము. 2-3 దెబ్బలు వేశారు, గట్టిగా అరిశారు. అరిసిన తర్వాత అమ్మాయి కూడా, ఈ అమ్మాయి ఏంటంటే సరదాగా అడుగుతున్నారా లేకపోతే నేనేంటని తెలుసుకోవడం కోసం అడుగుతున్నారేమో అని కూడా ఈ అమ్మాయి జనరల్ నవ్వుతూనే సమాధానాలు చెప్పిందండి. కట్టేసేంత వరకు నవ్వుతూనే సమాధానాలు చెప్పిందంట. తర్వాత చెట్టు కట్టేసిన తర్వాత భయపడ్డది. కట్టేసి 2-3 దెబ్బలు వేసిన తర్వాత కట్టేది వెంటనే కాల్ చేశారు. అంతే తప్ప వాస్తవంగా క్రూరంగా హింసించి అజ్జి అన్నీ అబద్ధం ఉండేది కాదు కాదు. తర్వాత ఒక ఏదో ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఆమెకి ఒక 25 కేజీల బియ్య బస్తా ఇచ్చి నెత్తిన పెట్టి గుట్టెక్కమంటే ఆమె అవలీలగా ఎక్కిందని కూడా మాట్లాడారు. ఇన్ని కరెక్ట్ కాదు కదండి, ఇవన్నీ కాదు. వాళ్ళు వైపు నుంచి అయితే అది అన్యాయంగా చంపారు. చనిపోయిన ఫోటో కూడా నేను వాళ్ళ తర్వాత 2 రోజుల తర్వాత జరిగిన తర్వాత ఇంకో వాస్తవం చెప్తానండి. చంపేసిన తర్వాత, అప్పటికి వాళ్ళు చంపేసిన తర్వాత ఇన్ఫార్మర్ అనే ఫీలింగ్తోనే మన ఊరికి బస్సు వస్తుంది, ఆ బస్సులో మీరు వేసి పోలీస్ దగ్గర దింపేసి పొమ్మని చెప్పండి వాళ్ళు మిలిటెంట్స్ చెప్తే మిలిటెంట్స్ అంతా సహజం కాదని చెప్పారు, నిరాకరించారు. ఇక అనివార్యం అయిపోయి వాళ్ళే ఖననం చేశారు. బాడీని పంపించి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేద్దామని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ఫార్మర్ కాబట్టి మీరు ఇట్లా పంపించారు ఒక హెచ్చరిక లాగా ఉంటుంది అనే పద్ధతిలో వాళ్ళు అనుకుని ఉంటారు. మేబీ నా అంచనా అనుకుని ఉంటారు. అట్లా పంపిద్దాం అంటే మీరు అన్న ఇట్లా పంపిస్తే రేపు నుంచి గ్రామాల మీద పడతారు, ఎప్పటికే పరిస్థితులు బాగలేవు అని మొత్తానికి అయితే వాళ్ళు ఊళ్ళో నుంచి పోయిన కొంతమంది జనం అట్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వాళ్ళే ఖననం చేశారు అక్కడ. అట్లా బాడీని బయటికి వాళ్ళు ఆ ఫోటో రిలీజ్ చేయడానికి కూడా అదే కారణం, వాళ్ళు ఫోటో తీసి ఇట్లా చంపింది. అది జరిగినటువంటిదండి. అంతే తప్ప బయట జరుగుతున్న ప్రచారంలో ఏం వాస్తవం లేదు. రెండవది, సినిమాలో కూడా నేను అనుకోవడం ఏంటంటే ఈ సరళ పాత్రని, ఆమె యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యం ఆశయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వీళ్ళు ఆ పాత్రని వాళ్ళు అది చూపించగలిగితే చాలా అద్భుతంగా ఉండే సినిమా. సరిగ్గా ఇంకా కొన్ని సంఘటనలు ఆ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కల్లోల పరిస్థితులు, నిర్బంధము, తర్వాత పౌరకులను అనిసివేసే తీరు, ఎన్క బోటకపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ కొన్ని సంఘటనలు కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు. వాస్తవానికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న కండిషన్లో అంత ధైర్యంగా డైరెక్టరు ఆ ఫిలిం తీయటం అనేది చాలా గొప్ప, దాని చాలా గ్రేట్. దానికి సంబంధించి మీరు మాట్లాడారా, ఇలా మీకు విద్యుత్ అభ్యంతరం ఉందో సినిమా చూసిన తర్వాత? నేను మాట్లాడలేదు. వేణు గారు మా సంజయ్ మేడంతో చెప్పారట, మేము కలుస్తాం మాట్లాడతామని చెప్పేసి అన్నారట. జనరల్ ఇట్లాంటి విషయాల్లో మాకు పెద్దగా ఇష్టం ఉండదండి, పోయి చెప్పాలా అడగాలనేటువంటిది ఉండదు దానికి సంబంధించింది. అది ఏంటంటే వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు మేము కొన్ని గతంలో కూడా కొన్ని సినిమాలు చూసామండి, అంకురం అనే సినిమా చూసాం, చాలా అద్భుతంగా దాన్ని చిత్రీకరించారు. ది నక్సలైట్, నేను గతంలో చెప్పాను ఏదో నాకు నక్సలైట్ సినిమా వచ్చింది అనే పద్ధతిలో నాకు గుర్తురాది, ది నక్సలైట్ అని హిందీలో వచ్చిందండి, బెంగాల్ బేస్డ్గా. దాంట్లో దాన్ని కూడా చాలా అద్భుతంగా తీసారు అది.
అందుకని దీన్ని ఆ పాత్రకి నేను అనుకోవడం ఏంటంటే చారిత్రకంగా అన్యాయం జరిగింది అమ్మాయి పాత్రకి అనేటువంటిది, ఆమె రోల్ చాలా అన్యాయం జరిగింది అనేటువంటిది. ఆమె ఒక ఉన్నత ఆశయంతో పోతే ఆ రోజున కొన్ని అనుమానాల అపోహలతో అమ్మాయిని దారుణంగా చంపినటువంటి సంఘటనకి ఎట్లయితే అమ్మాయి అన్యాయం గురైందో ఈ సినిమాలో కూడా ఆ రోల్ చూపించటంలో ఆ అన్యాయం జరిగింది అనేటువంటిది మెయిన్ ఫీల్ అవుతుందండి. అదే ప్రేమ అనేటువంటిది ఆమెకు లేదండి, పాపం అసలు ఆ అమ్మాయి ఏనాడు ఆలోచించలా. ఎంత సిన్సియర్ అంటే ఎంత కష్టపడి పని చేస్తుందంటే ఏ పని చెప్పినా కూడా అమ్మాయి నో అనకుండా. మేము అన్నం తింటుంటే, మేము రూమ్లో అన్నం తింటుంటే ఎప్పుడైనా మా రూమ్లో ఉన్నప్పుడు అనుకోకుండా మా తమ్ముడి వాళ్ళ రూమ్లో లేకపోతే అన్న నువ్వు కూర్చొని తీసుకొస్తానే అమ్మాయి అన్నం తిని అమ్మాయి పోయి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేదండి. ఎంత అన్యూన్యంగా ఉండేదంటే అన్న అన్నాన్ని ఎక్కడికి పోయినా ఏ రూమ్ పోయినా అన్న అన్నని కూడా తిరిగేదండి. అంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి. ఇంకొద్దిగా అమ్మాయి రాజకీయంగా సైద్ధాంతికంగా కొంచెము పరిణితి చెందితే ఒక అద్భుతం, నేను గతంలో చెప్పాను, ఒక అద్భుతమైనటువంటి లీడర్గా తను ఎవరు అయ్యేది. ఇంకా చెప్పాలంటే అమ్మాయికి ఉన్న గ్రహణ శక్తి, అమ్మాయి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనేటువంటి తపనకి ఒక గొప్ప రెవల్యూషనరీ ఇంటలెక్చువల్గా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయని మేము ఫీల్ అవుతున్నానండి వ్యక్తిగతంగా. ఎందుకంటే అంత దగ్గరగా చూసాం, 3.5-4 ఏళ్ల పాటు మాతో ట్రావెల్ అయినటువంటి సందర్భంలో చూసాం మేము. కాబట్టి మీకు బాగా తెలుసు అది సంబంధించిందండి. అది పర్టికులర్గా టీన్ ఆ ఏజ్లో ఎలా ఉంది ఎట్లా ఉంది అనేటువంటిది. ఇంకా మేము అనుకోవటం ఏంటంటే ఒక్కోసారి మాకు అనిపిస్తుంది మా పార్టీ కూడా అమ్మాయికి ఏదో చెప్పి అమ్మా మేము పంపిస్తాం లేక నువ్వు కొద్దిగా కానీ అని చెప్పి అట్లా కొంచెము తాత్కాలికంగానైనా అమ్మాయిని కొంచెం నమ్మించి భ్రమంలో పెట్టి కొంచెం అమ్మాయిని ఉంచుకోగలిగితే బతికేదేమో అనేటువంటి ఆలోచన కూడా మాకు వస్తుంది. ఆ తర్వాత మేము ఆ విషయం చూసిన తర్వాత అది దానికి సంబంధించిందండి. సో ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు చెప్పాలనుకుంటున్నారా మరి సినిమాకి సంబంధించి? సినిమాకి మేమైతే వారు కలిస్తే వ్యక్తిగతంగా చెప్తామండి దానికి సంబంధించింది. ఇది కరెక్ట్ కాదు, కొంచెం ఇలాంటి పాత్రలు పోషించడం ఒక సమాజ మార్పు కోసం అట్లాంటి వ్యక్తులు చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఈ రూపంలో మీరు ఆ రోల్ని చూపించడం ద్వారా అది ఒక నెగిటివ్ సందేశం పోతుంది, అది కరెక్ట్ కాదు అనేటువంటిది అయితే మేము నేనైతే కరాకండిగా చెప్పాలనుకుంటున్నానండి. సో అది ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పాలనేటువంటిది అయితే నేను అనుకున్నాను దానికి సంబంధించింది. ఆ సినిమాలో కూడా ఏంటంటే ఈ అమ్మాయి దళంలో పోయినట్టు, దళంలో 2-3 యాక్షన్స్లో పాల్గొన్నట్టు ఇది కరెక్ట్ కాదండి. అసలు లేనే లేదు, వన్ డే అండి, దళం కలిసిందే మార్నింగ్ కలిసింది, ఈవినింగ్ కల్లి అమ్మాయిని చంపేశారు, 4-5 గంటలకల్లా అయిపోయింది అమ్మాయి చంపేసింది. వెంటనే బస్సులో వేసి తీసి పంపియండి అని చెప్పేసి అంటే వాళ్ళు కాదంటే ఆ నైట్కే అడకాను అని చేశారు. అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి దానికి సంబంధించింది అంటే సినిమా కోసం అని చెప్పి కొంచెం చేశారు. చేసి ఉండొచ్చు అండి, చేసేటప్పుడు కూడా నువ్వు ఆ పాత్ర వరకు నువ్వు న్యాయం చేయాలి కదా, అదే మీరు చూపించండి కాదన్నట్లా. కానీ ఆ పాత్రకు సంబంధించి కూడా చూడాలి కదా దానికి సంబంధించింది. చాలా చాలా దాంట్లో అదొకటి చూపించారు. తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఈమె పోయి ఆ రవీనేతని దళకమెండర్ని కలిసి ఆ దళకమెండర్ని కూడా మార్చడానికి ఏదో తల్లిదండ్రుల మీద ప్రజల మీద ప్రేమ లేదన్నట్టుగా వాళ్ళకి ఆ పరివర్తన తీసుకురావడానికి ఆ మార్పు తీసుకురావడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు నిరాకరిస్తున్నట్టుగా ఇది కూడా పొలిటికల్గా ఒక స్థాయి ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ మామూలు అయితే ఏముంటుందండి, ఒక నెగిటివ్ ప్రభావమే కదా. ఓ వీళ్ళు ఇంత మూర్ఖంగా ఉంటారా ఇంత అనే ఒక ఆలోచన వస్తుంది కదా, అది కరెక్ట్ కాదుగా. నేను ఇవాళ చెప్పదలుచుకుంది నిజమైన కమ్యూనిస్టులు, విప్లవ కమ్యూనిస్టులు వాళ్ళంతా మానవతావాదులు, వాళ్ళంతా నిజమైన ప్రేమికులు. అంటే మానవత్వాన్ని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం, గౌరవించడం వాళ్ళంతగా ఎవరు ఉండరండి. ఇవాళ 100 మంది ఇవాళ దళాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అనేటువంటిది మీరు గతంలో అరుంధతి రాయ్ గారు 1 మంత్ ఒక ఏరియా పోయి నేరుగా వాళ్ళతో పాటు నుంచి వచ్చిన తర్వాత ఆమె ఇంటర్వ్యూలు చూసాం, ఒక బుక్లెట్ కూడా వచ్చింది ఎట్లా ఉంటారు ఏంటి అనే దానికి సంబంధించింది. లేకపోతే ఉద్యమాలు ఎట్లా ఉంటాయి, పోరాటాలు ఎట్లా ఉంటాయండి?
సో ముఖ్యంగా మీరు చెప్పాలనుకున్నది అదే, అంటే తన గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ప్రయత్నం చేస్తానండి. అది ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలి కదండి. ఆల్రెడీ సినిమా వచ్చేసింది, వచ్చేసింది దాంట్లో. వాళ్ళు నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా ఒక పార్షన్లో కమర్షియల్ యాంగిల్ ఉందండి దాంట్లో. ఇప్పుడున్నటువంటి యూత్ ట్రెండ్ని బట్టి కూడా వాళ్ళు చాలా టాక్టికల్గా దీన్ని సినిమాని తీసారనేటువంటిది. మరొక పార్శ్వంలో ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో ఆ సినిమాని తీసుకురావడం, అంటే ప్రజా ఉద్యమాల మీద, ప్రజా పోరాటాల మీద, పౌర హక్కుల ఉద్యమాల మీద, ప్రజల హక్కుల మీద ఎట్లా అణచివేత నిర్బంధం ఉందనేటువంటి దాన్ని ధైర్యంగా చూపించగలిగాడు. అదొక పాజిటివ్ అంశం. అట్లా కొన్ని పాజిటివ్ అంశాలు ఆ సినిమాలో ఉన్నాయి. అదే సందర్భంలో ఏ అంశాన్ని అయితే నీవు ఏ కథాంశాన్ని అయితే ఇతివృత్తంగా తీసుకున్నావో దానికి తగినంత న్యాయం జరగలేదు. వాస్తవం తెలిసిన వ్యక్తిగా మీరు అంగీకరించారు. నేను వాస్తవం అండి, అంతే కదా? అంతేనండి. సో ఏదేమైనా కానీ జరిగిన కథని ఎవరు తిరిగి రాలేరు, బట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుంటే బాగుండేది, అదొక్కటే అభ్యంతరం అని చెప్పు. అవునండి, దానికి సంబంధించింది. ఏదేమైనా కానీ సినిమా చూసి మాలాంటి నార్మల్ వాళ్ళకైతే తూము సరళ గారి క్యారెక్టర్ ఏదైతే వెన్నెల ఉన్నారు అది అందరి గుండెల్లో నిలిచిపోతుంది ఖచ్చితంగా. అలా పోర్ట్రే చేశారు దర్శకులు. సో ముందుగా ఆ గట్స్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తీసినందుకు, యాక్ట్ చేసిన వారందరికీ కూడా. బట్ మీరన్నట్టుగా వాస్తవమే చూపించుంటే బాగుండేదేమో. ఒక్క మాట అండి, చెప్పండి. అంటే విప్లవోద్యమం క్రమంలో, విప్లవోద్యమంలో తొందరపాటు దుందుడుకు చర్యలు, తొందరపాటు చర్యలు అవి మొత్తం ఉద్యమానికి ఎంత నష్టం తీసుకొస్తాయి, ప్రజల విశ్వాసం సన్నగిలడానికి అది ఎట్లా దోహదపడతాయి అనేటువంటి అంశం సరళ ఇతివృత్తమేనండి, వృత్తాంతమే, సరళ ఇన్సిడెంటే. అందుకని ఆ తొందరపాటుతో దుందుడుకుతో జరిగినటువంటి సరళ హత్య ఏదైతే ఉందో అది ఒక గొప్ప ఆర్గనైజర్ భవిష్యత్తులో రాణించగలిగేటువంటి, అభివృద్ధి కాగలిగేటువంటి ఒక గొప్ప కార్యకర్తని విప్లవోద్యమం కోల్పోయింది అనేటువంటిది నేను ఫీల్ అవుతున్నాను అండి వ్యక్తిగతంగా. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మేము 3-4 ఏళ్ల పాటు తనతో అతి దగ్గరగా కలిసిమెలిసి తిరిగి ఆర్గనైజేషన్ ఉద్యమంలో ఉన్నవాళ్ళుగా నేను ఆ విషయం చెప్పగలుగుతాను. అదే చెప్పాలనుకున్నారు. అవునండి, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, శ్రీనివాస్. ఓకే, నమస్తే అండి.